కన్నమంజయ్ గారు బండి సంజయ్ గారి మీద విమర్శ చేయడాన్ని మేము పూర్తిగా కూడా ఎస్సీ మోర్చా పక్షాన మేము ఖండిస్తున్నాం. ఒక్కసారి కన్నమంజయ్ గారు గుర్తుపెట్టుకోవాలి, మీరు గతంలో 2019 సంజయ్ అన్న అధ్యక్ష పదవి చేపట్టక ముందు ఒక్కసారి మీరు 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. 30 సంవత్సరాల లోపల దళితులకు ఎంతవరకు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతుందో ఎంతవరకు న్యాయం చేయగలిగినో మీరు ఒక్కసారి విమర్శ చేసుకోవాలి. అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల దళిత సామాజిక వర్గ చంద్రమారు ఎవరైతే ఉన్నారో, ఏ పోస్టులో ఉన్నారు, ఎంతమందికి ప్రతి జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహించినో ఒకసారి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2019 రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత దళితులకు కేంద్రం కూడా నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, అదేవిధంగా ఆయన సూచనలు ఏదైతే ఉన్నాయో కేంద్ర అధిష్టానం సూచనల మేరకు బండి సంజయ్ గారు ఈ రాష్ట్రం లోపల కూడా తెలంగాణ రాష్ట్రం లోపల దళితులందరికీ కూడా ప్రత్యేక స్థానం ఇచ్చిండు. ప్రత్యేక స్థానం ఇచ్చి దళితులందరినీ కూడా హక్కున చేర్చుకొని దళితులందరూ కూడా సామాజిక న్యాయం చేస్తున్నాడు. ఈరోజు దళితుల లోపల ఈరోజు ఇంత చైతన్యం వచ్చింది. దళితులందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. సొంతంగా కూడా దళితులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా దళితులను మేము బీజేపీ పార్టీలో చేరుతాం, మేము బీజేపీ పార్టీలో చేరి బీజేపీకి సపోర్ట్ చేస్తాం, బీజేపీ ఏదైతే సామాజిక న్యాయం చేస్తున్నది ఈరోజు అంబేద్కర్ గారి గౌరవిస్తున్నది, అంబేద్కర్ గారి గౌరవించిన ఏకైక పార్టీ ఈరోజు ఏదైతే ఉన్నదో ఈ యొక్క బీజేపీ పార్టీ అని సందేశంగా నిక్కచ్చితంగా చెప్పేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ఉందో దాని అడుగుజాడల్నే ఈరోజు బండి సంజయ్ గారు కూడా నడుస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు బీజేపీ పార్టీలో ఇంతమంది కూడా ఎస్సీలందరూ సామాజిక వర్గం చెందిన వారందరూ కూడా ఈరోజు బీజేపీలో చేరుతున్నారంటే కేవలం అది బండి సంజయ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మనం ఒక్కసారి ఈ యొక్క బీజేపీ పార్టీలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. ఇప్పుడు ఇందాకనే మన శంకరన్న చెప్పారు, శంకరన్నకు ప్రజా సంగ్రామ యాత్రలో స్థానం కల్పించాడు. అదేవిధంగా ఇంతకుముందు చాడానంద్ గారికి జనరల్ సీట్లో ఇచ్చిండు ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో. అదే కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ని మా కూడా మా యొక్క కుటుంబంలో ఉండి మా కూడా మహిళా రిజర్వేషన్ అంటే జనరల్ సీట్ అయినా కానీ 18వ డివిజన్ నుంచి కూడా మా కూడా అవకాశం ఇచ్చి అక్కడ పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. ఈ యొక్క ఉదాహరణ దాలు కన్నమంజన గుర్తు దగ్గర పెట్టుకో, కొద్దిగా జాగ్రత్త మాట్లాడి నేర్చుకో. నీకు 2 సార్లు అవకాశం ఇచ్చి బీజేపీ పార్టీ 2 సార్లు నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. ఈ అంత పెద్ద పార్టీల అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు అక్కడ ధర్మపురి లోపల మరి ఎందుకు కింది స్థాయిలో నువ్వు కార్యనిర్మాణం చేయాలని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. నీకున్న కార్యకర్తల బలం ఎంత? ఆ కార్యకర్తలతో నువ్వు ఎందుకు పనిచేయించుకోలేదు? ఆ కార్యకర్తల క్షేత్ర స్థాయిలో నువ్వెందుకు అక్కడ బీజేపీ పార్టీని బలంగా చేకూర్చే విధంగా నువ్వు పనిచేయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కసారి అక్కడ కార్యకర్తలు నిరాశ నిహృతత ఉన్నారు. అక్కడ 2 సార్లు కూడా నీకు అవకాశం ఇస్తే 2018 2014 ఇస్తే మరి అక్కడ ఎందుకు మరి బీజేపీ పార్టీ బలపడలేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అక్కడ ఉన్నటువంటి మంత్రి కొప్పులీశ్వర్ అనేక తప్పులు పని చేస్తున్నారు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మంత్రిగా ఉండి అనేకమైన అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క దళితులకు కూడా న్యాయం జరగలే. ఏ ఒక్క దళితులకు న్యాయం జరగ 3 ఎకరాల భూమి కానీ, దళిత బంధు కానీ, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కానీ ఈ స్కీములన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంటేషన్ లోపల నువ్వెందుకు వాళ్ళ తరఫున పోరాటం చేయాలని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మరి ఎందుకు దళితుల పక్షాన పోరాడలేదు? అక్కడ ఉన్నటువంటి దళితులందరూ అనేక విషయాల కూడా వారందరూ కూడా చాలా ఒక నిస్సహాయతోనే ఉన్నారు. మరి అందరూ కూడా నువ్వు ఎందుకు బలం ఇవ్వలేదు? ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఏ ఒక్కరోజైనా కనీసం కార్యకర్తను పరామర్శించినవా? ధర్మపురి నియోగంలో ఏ ఒక్కరోజైనా దళితుల ఇళ్ళకు పోయి నువ్వు దళితులను పరామర్శించినవని ఈ సందర్భంగానే ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ గారిని అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. 30 సంవత్సరాలు నువ్వు పనిచేస్తున్నావు, 30 సంవత్సరం పనిచేసినప్పుడు ఈ 30 సంవత్సరాలు ఎందుకు మరి బీజేపీ పార్టీ లోపల విశ్వాసంతో పనిచేసినట్టుంటే, నీతి నిజాయితీతో పనిచేసినట్టుంటే నీకు ఎందుకు మరి అక్కడ ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గంలో స్థానం ఎందుకు లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి మాట్లాడే ముందు ఒక అధ్యక్షుని హోదాలో ఒక అధ్యక్షులు ఉన్నారు, అధ్యక్షుల ముందు మాట్లాడే ముందు కేంద్ర పార్టీతో నేను ఏదో చేస్తా అంటున్నావు, ఏదో చేస్తుడు కాదు. నీ ఏదైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షునితో ఈరోజు బీజేపీ పార్టీకి ప్రతి క్షణం 18 గంటలు కష్టపడుతుండు, 18 గంటల పాటు మన కోసం కష్టపడుతూ, దళితుల కోసం కష్టపడుతూ, దళితుల అభివృద్ధి కోసం కష్టపడుతుండు, దళితుల లోపల చైతన్యం తీసుకురావడానికి కష్టపడుతుండు. మేమంతా ఒకటే, మనమంతా ఒకటే. ఈ దేశంలో కూడా బీజేపీ పరిపాలిస్తుంది, బీజేపీ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనమంతా ఒకటే. ఎక్కడ కులమతాలు లేవు, కులమతాలు లేకుంటేనే మనం పరిపాలిస్తున్నాం. ఈరోజు ఈ విధంగా ఆయనే
పరిపాలన కొనసాగుతి రాష్ట్ర అధ్యక్ష పద చేపట్టినప్పటి నుంచి కూడా దళితుల ఐక్యమత్యంతోని బీజేపీ పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు కాబట్టి నీ యొక్క వాక్యాలు ఏవైతేనే మేము అన్ని కూడా ఖండిస్తా ఉన్నాం ఈ వాక్యాలను కూడా ను ఖచ్చితంగా కూడా బండి సంజయ్ గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం।